హాయ్ గైస్, దిస్ ఇస్ సాయి. మీరు చూస్తున్నారు టెక్ట్రానిక్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఇవాళ వీడియో ఏంటంటే వన్ ప్లస్ ఎయిట్ ప్రో కెమెరా యొక్క డీటెయిల్ ఇన్ఫర్మేషన్ని అండ్ రివ్యూని, కెమెరా శాంపిల్స్ని మీకు ప్రొవైడ్ చేస్తాను ఈ వీడియోలో. సో ఎక్కడ ఈ వీడియో అయితే స్కిప్ చేయొద్దు. స్కిప్ చేసినట్టయితే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు మిస్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి, అదైతే ఖచ్చితంగా నేను చెప్పగలను. సో కమింగ్ టు వన్ ప్లస్ ఎయిట్ ప్రో కెమెరా, దీంట్లో అయితే ఫోర్ కెమెరాస్ ఉన్నాయి, క్వాడ్ కెమెరా సెటప్ అని కూడా పిలవచ్చు. సో ఫోర్ కెమెరాస్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి రేర్ కెమెరా ఆర్ మెయిన్ కెమెరా, సెకండ్ వచ్చేసరికి అల్ట్రా వైడ్ యాంగిల్, థర్డ్ వన్ టెలిఫోటో లెన్స్, ఫోర్త్ వన్ వచ్చేసరికి కలర్ ఫిల్టర్ అనమాట. సో మనం ఇప్పుడు ఒక్కొక్క కెమెరా డీటెయిల్ రివ్యూ అయితే చూద్దాం, దీంట్లో ఏ సెన్సర్ వాడారు, దీని యొక్క అపర్చర్ ఎంత అని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి రేర్ కెమెరా, రేర్ కెమెరా ఆర్ మెయిన్ కెమెరా అని చెప్పి కూడా పిలవచ్చు. సో రేర్ కెమెరా అయితే చాలా చక్కగా బిల్డ్ చేశారు, 48 megapixels అయితే వీళ్ళు కన్స్ట్రక్ట్ అయితే చేశారు. ఇంకోటి వచ్చరికి దీంట్లో వాడిన సెన్సర్ వచ్చరికి సోనీ IMX689 సెన్సర్ అయితే వీళ్ళు యూజ్ చేశారు. ఇది మార్కెట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ సెన్సర్ అని కూడా చెప్పచ్చు. ఇంకోటి వచ్చరికి అపాచర్ అనమాట, దీంట్లో 1.78 అపాచర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. దీంట్లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మనం చాలా ఫోన్స్లో చూస్తాం ఏంటంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ వీళ్ళు ప్రొవైడ్ చేయరు, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. సో బట్ వన్ ప్లస్ ఎయిట్ ప్రోలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ రెండు ప్రొవైడ్ చేయడం వల్ల ఏంటంటే కెమెరా యొక్క స్టెబిలిటీ, పిక్చర్ యొక్క స్టెబిలిటీ, వీడియో క్వాలిటీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సపోజ్ మనం నడుస్తూ ఉన్నప్పుడు ఏదైనా వీడియో రికార్డ్ చేయాలంటే ఈ రెండు చాలా పర్ఫెక్ట్గా చాలా మంచిగా యూజ్ అవుతాయి. ఇవన్నీ మనం సపరేట్ మోడ్స్ ఏమి ఉండవండి, డైరెక్ట్గా ఆటోమేటిక్గా ఇక మనం కదులుతూ ఉన్నామంటే ఆటోమేటిక్గా సెన్సర్స్ యూజ్ చేసి ఆ సెన్సర్స్ అనేవి క్యాప్చర్ చేసుకొని ఆటోమేటిక్గా ఆప్షన్స్ అనేవి ఎనేబుల్ అయిపోతాయి. సో కమింగ్ టు కూడా వీళ్ళు 48 megapixels అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. దీనికి సపరేట్ సెన్సర్స్ అయితే ఏముండవు, లైక్ 120 వ్యూ యాంగిల్ అయితే ఉంటుంది. సో అంటే విడ్త్ అనమాట, సో 120 degrees వాటికి అయితే మనం క్యాప్చర్ చేసుకోవచ్చు ఈ సెన్సర్ యూజ్ చేసి. థర్డ్ వన్ వచ్చేసరికి కలర్ ఫిల్టర్ లెన్స్. సో కలర్ ఫిల్టర్ లెన్స్ 5 megapixels వీళ్ళు ప్రొవైడ్ చేశారు అండ్ అలాగే F2.4 అపాచర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో మనం కలర్ ఫిల్టర్ లెన్స్ యూజ్ చేసి మనం ఆబ్జెక్ట్ యొక్క కలర్స్ అయితే మనం చేంజ్ చేయొచ్చు, లైక్ మోస్ట్ బ్లూయిష్గా అండ్ మోస్ట్ రెడ్డిష్గా అయితే చేంజ్ చేయొచ్చు. అండ్ మీకు శాంపిల్స్ అనేది మీకు లాస్ట్లో యాడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. ఆ ఫిల్టర్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది, అంటే సపరేట్ డెడికేటెడ్ ఒక మనం మళ్ళీ ఫర్దర్గా ఫిల్టర్స్ యూజ్ చేయకుండా డెడికేటెడ్ ఫిల్టర్ని అయితే వీళ్ళు కెమెరా రూపంలో ఇంట్రడ్యూస్ చేశారు. సో చాలా బాగుంది ఇది ఫిల్టర్. ఫైనలీ ఫోర్త్ వన్ గైస్, టెలిఫోటో లెన్స్. సో టెలిఫోటో లెన్స్ మనకి 8 megapixels అయితే వస్తుంది, 2.44 అపాచర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు మేజర్గా ఏంటంటే ఆప్టిమమ్ ఇమేజ్ స్టెబిలైజేషన్ వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. సో దీనివల్ల ఏంటంటే మనం ఒక ఆబ్జెక్ట్కి ఎంత దగ్గరగా వెళ్తే అంత మంచిది, ఎందుకంటే ఒక ఆబ్జెక్ట్ని మనం దగ్గరగా వెళ్ళేకుంది ఇమేజ్ అనేది స్టెబిలైజర్గా ఉండదు అనమాట. సో ఆ ఫ్యూచర్ అనేది మనకి అక్కడ ఎన్హాన్స్ అవుతుంది. మనం ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్కి చాలా దగ్గరగా తీసుకెళ్తామో మన కెమెరాని ఆటోమేటిక్గా మ్యాక్రో మోడ్కి అయితే ఎనేబుల్ అయిపోతుంది, దాంతో పాటుగా స్టెబిలైజేషన్ మోడ్లోకి అయితే ఇది ఎంటర్ అయిపోతుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి ఇమేజ్ అనేది షేక్ అవ్వదు, సో కెమెరాలో కనిపించే ఇమేజ్. ఇవి ఏంటంటే చాలా ఫోన్స్లో అయితే ఈ ఫీచర్ అయితే మిస్ అవుతుంది, బట్ ఈ ఫోన్లో అయితే అది కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో అందుకే నాకు చాలా బాగా వచ్చాయి. టెలిఫోటో లెన్స్ యూస్ చేసి నేను చాలా ఫొటోస్ అని తీశాను, సో అవన్నీ మీరు వీడియో ఎండ్లో అయితే అటాచ్ చేశాను, మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేయొచ్చు. వీడియో రికార్డింగ్ వస్తే వీడియో రికార్డింగ్ అయినా కూడా చాలా బాగుంది. దీంట్లో బ్యాక్ సైడ్ 4K వీడియో రికార్డ్ చేయొచ్చు విత్ 30 frames per second అండ్ అలాగే 60 frames per second అయితే మనం రికార్డ్ చేయొచ్చు. చేంజ్ చేసుకోవచ్చు వీడియో క్వాలిటీ కావాలంటే 1080 pixels కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే 4Kతో చాలా హై వస్తుంది, లైక్ చాలా సైజ్ అయితే వస్తుంది అనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది 4Kలో. అండ్ అలాగే స్లో మోషన్, సూపర్ స్లో మోషన్ కూడా ఉంది. దీంట్లో 720 pixels యూజ్ చేసి 480 frames per second అయితే మనం పిక్సెల్తో అయితే షూట్ చేయొచ్చు. 1080 pixel యూజ్ చేసి 240 frames per second అయితే మనం షూట్ చేయొచ్చు సూపర్ స్లో మోషన్. టైమ్ ల్యాప్స్ వచ్చేసరికి 1080p 30 frames per second, 4Kలో 30 frames per second అయితే మనం రికార్డ్ అయితే చేయొచ్చు. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాకి వస్తే దీంట్లో కూడా మనకి సోనీ వాళ్ళ సెన్సరే వాడారు, సోనీ IMX471 సెన్సర్ అయితే యూజ్ చేశారు. ఇదైతే కొంచెం తక్కువ క్వాలిటీ, బట్ అవుట్పుట్ అయితే మీకు చాలా బాగుంది, 16 megapixels వాడారు కాబట్టి. అండ్ అలాగే దీంట్లో వచ్చిన అపాచర్ వచ్చేసరికి 2.71 అపాచర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. దీంట్లో అయితే ఆటో ఫోకస్ అనేది ఫిక్స్డ్ ఫోకస్ అనమాట. అండ్ వీడియో రికార్డ్ కూడా చేయొచ్చు మీరు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూజ్ చేసి 1080 pixels దాకా మీరు వీడియో రికార్డ్ అయితే చేయొచ్చు. సో నేను ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కూడా నేను ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని యూజ్ చేసి రికార్డ్ చేశాను. అండ్ ఆడియో క్వాలిటీ కూడా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు, ఎందుకంటే నా ఆడియో క్వాలిటీ, లైక్ థర్డ్ పార్టీ మైక్స్ నేను ఏమి యూజ్ చేయకుండా
ఇన్బిల్డ్ మైక్ తో నేను ఏదైతే నేను చేస్తున్నాను, మీరు ఇక్కడ నుంచి ఆ రెండు యొక్క పర్ఫార్మెన్స్ అయితే మీరు చెక్ చేయొచ్చు. అండ్ అలాగే ఆబ్జెక్ట్ కలర్ క్వాలిటీ అండ్ అలాగే క్వాలిటీ కూడా మీరు వీడియో క్వాలిటీ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. డీటెయిల్ మన కెమెరా యొక్క పర్ఫార్మెన్స్ అండ్ అలాగే కెమెరాలో వాడిన సెన్సర్స్, ఎంత మెగాపిక్సెల్ ఉంది, ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా డీటెయిల్స్ గురించి కూడా మనం తెలుసుకున్నాం. సూపర్ స్లో మోషన్ గురించి, టైం ల్యాప్స్ గురించి అండ్ అలాగే ఎంత ఫ్రేమ్స్ పర్ సెకండ్ మనం రికార్డ్ చేయొచ్చు అని కూడా నేను మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. సో ఇప్పటి నుంచి ఏంటి అంటే ఈ వీడియోలో నేను తీసిన కెమెరా శాంపిల్స్ అండ్ అలాగే వీడియోస్ అండ్ అలాగే టైం ల్యాప్స్ వీడియోస్, స్లో మోషన్ వీడియోస్ కూడా నేను మీకు అటాచ్ చేశాను. సో ఈ వీడియో లాస్ట్ దాకా అయితే చూడండి, మీరు ఏ శాంపిల్ని మిస్ అయితే అవ్వరు.